మరి కానీ మీ ఎర్రలో నాకు నిజంగా అర్థమైంది. మెర్రిలు కాదు గొర్రెలు. మీరు మిమ్మల్ని మిమ్మల్ని అందరిని కలిపినా అంటే తప్పవుద్దేమో. నేనైతే గొర్రెనే బ్రదర్, నేను పక్కా నేను చెప్తాలా, మిమ్మల్ని అందరిని కలిపంటే మీరు బాధపడచ్చేమో. నేనైతే పక్క గొర్రెని, నాకు అర్థమైపోయింది. మీరు ఎవరైనా ట్రోల్ చేసుకోవాలని చేసుకోవచ్చు, ఇంకా నేను గొర్రెనే నాకు అర్థమైపోయింది పక్కా. ఎందుకంటే మన పార్టీ వాళ్ళు ఏదైందంటే మన పార్టీ వాళ్ళు తిట్టడం నాకు అర్థం కాదు. పక్క పార్టీ టీడీపీ తిట్టిందంటే సరే పెద్ద పట్టించుకోను, ఎవరో వైసీపీ జనసేన వాడు తిట్టిందంటే పెద్ద పట్టించు. వైసీపీ పార్టీలో వాళ్ళు కూడా నన్ను నాయన ఏం మనుషులరా బాబు మీరు, ఏం మనుషులా లేకపోతే ఇంకేమని అనాలా, ఏమని అనాలో కూడా నాకు అర్థం. నోటి మాటలు రావడం చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే. ఇంకా కూడా అభిమానం అనేది అడ్డుకుంటుంది, చెప్పొద్దు చెప్పొద్దు, కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అని ఎక్కడో తడుతుంది కాబట్టి అవున్న చెప్పడం ప్రారంభిస్తే చాలా ఉండే సోదరా. క్లియర్ కట్గా చెప్పగలుగుతా, క్లియర్ కట్గా ఏ ఎమ్మెల్యే ఎలాంటి దరిద్రపు పనులు చేస్తున్నాడు ముందు మా నియోజకవర్గం నుంచి మొదలు పెట్టగలుగుతా. ఎవడి కాడ ఏమేం చేస్తున్నాడు, అరే జెడ్పీటీసీ కాడ ఎంత దింగాడు, ఎంపీటీసీల కాడ ఎంత దింగాడు, అసలు డబ్బులు ఎలా దెంగతన్నా. నేను డైరెక్టే చెప్తున్నా, మీరు మనసు మీద చేసుకొని మీ ఊర్లో చెప్పండి. మీ ఎమ్మెల్యేలు అందరు తీసుకోపోవచ్చుకొని చాలామంది ఎమ్మెల్యే డబ్బులు దొంగలా, డబ్బులు దొంగలేదా, నిజం చెప్పండి. ఓ చెప్పకూడదు, సైలెంట్గా ఉన్నారు, మర్చిపోయినాను. అంటే ఇచ్చేవాడు ఎమ్మెల్యే అయితే పర్లే, వాడు కార్యకర్త కదా, ఎవడో లోకల్గా ఉండే గ్రామంలో ఉండాడు. వాడు 20 లక్షలు ఇస్తే 30 లక్షలు మంది ఏం పోతుంది, అదే పార్టీకి చెడ్డ పేరు. మన నోరు చెప్తే పార్టీకి ఎంత చెడ్డ పేరు, పార్టీ పేరు చెప్పుకొని పార్టీలో. ఏంటండి వీడియో నచ్చిందా, అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.